అరే కొట్టరా పడ్డరా గంట కొడితేనే పడుతుందిరా మీరు కూడా కొట్టేయండి గంట ఆ దేర్ 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 సి 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 స్కోప్ స్కోప్ కరో స్కోప్ ఏయినా కొడుకుని ఏయాన్ని హలో బాయ్ ఓ గేమ్ ఏదందా ఇచ్చి ఆడదాం ఎమ్రా ఏం చేస్తున్నావు పబ్జి ఆడుతున్నా ఎప్పుడు ఆ పనికి మాల గేమ్ లేనా ఏమన్నావు డాడీ పబ్జి ఇస్ నాట్ ఏ గేమ్ ఇట్స్ అన్ ఎమోషన్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో వాసన వస్తుంది వరా బాత్రూమ్ పో ఏడికి పోయేది మోషన్ వస్తుందన్నావు కదా జల్దీ పో పేటలో పడుతుంది అరే డాడీ అది మోషన్ కాదు ఎమోషన్ నీ ఎమోషన్ ఏదో ఈరోజు నేను చూస్తా ఆ గేమ్ ఏదో ఎక్కించరా ఈ గేమ్ మంచి మంచోళ్ళకే చాత కాదు అట్లాంటిది మీకెడికెళ్ళి అవుతుంది గమ్మున లూడో ఎక్కిసా బెడ్రూమ్లోకి పోయి ఆడుకోరి మంచి మంచి ఆంటీలకే నిలబడి నీళ్ళు తాగిచ్చిన ఈ గేమ్ ఎంత అంతేలే డాడీ నీ కొడుకునే కదా నీ బుద్ధిలో వస్తాయి రా ఆడుకుందాం డాడీ ఈడవసో ఇన్స్టాల్ అవుతుంది ఆగు స్కూల్ చూద్దాం స్కూలా చిన్నప్పుడు స్కూల్కి పోరా స్కూల్కి పోరా అంటే స్కూల్కి పోలేదు కానీ గాడిదలు ఎక్కడ పెరిగినావు ఇప్పుడు స్కూల్ అంటే ఏందిరా అది కూడా లాక్డౌన్ టైంలో స్కూల్ ఫీజు ఎవరు కడతారా డాడీ నేను స్కూల్ అన్నది గేమ్లా గేమ్లో నా ఏరియా స్కూల్ అన్నా అట్లా చెప్పాలా మరి స్టార్ట్ అయింది చూడు బా ఈ మైక్ బంద్ పెట్టు డిస్టర్బెన్స్ అవుతుంటది దీనిలో మైక్ ఉందిరా మైక్ టెస్టింగ్ ఈరోజు మన బస్తీకి ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చప్పట్లు ఓకేనా కొట్టమన్నది నన్ను కాదు గేమ్లా అది ముందు చెప్పాలి ఇప్పుడు ఆడదాం ఉట్టిటి కొడుతుండో నిజంగా కొడుతుండో తెలుస్తలేదు అరే ప్లేర్ టు చక్కగాడరా నీ ఇంట్లోనా స్కూటీ మైకాన్ ఎవడరా నువ్వు ఎవరుంటావు ఈడా ఆడ ఇరికిచ్చుగుడు ఈడ కోరికిచ్చుగుడు చీరేస్తా నీలాంటోనే చదువుకోరా అని బడికి పంపిస్తే గర్ల్ ఫ్రెండ్ గలీలో కురికింటంట గమ్మున గేమ్ ఆడరా సారీ బ్రో బ్రో లేదు బ్రా లేదు కాల్ మే టైగర్ డాడీ ఆ మైక్ కాఫీ ముందు గేమ్ ఆడు ఇద్దరిని చంపినారా పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారు జాగ్రత్త అరే ఎయిటెక్స్ ఇరా ఎయిటెక్స్ అరే వసూల్ సారీ డాడీ నేను పెద్ద షరీఫ్ శంకర్ అయ్యి అనుకుంటుంటా ఏంది ఏంలే మోర్ 10 కిల్స్ టు గో రేయ్ హెల్ప్ 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 రేయ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదరా హెల్ప్ హెల్ప్ అని అడుగుంటావు ఇదిగో సరిపోతుంది చెప్పు డాడీ యాక్చువల్గా నేను హెల్ప్ హెల్ప్ అన్నది గేమ్లా మన డబ్బులు మీ దగ్గరుంటే నా దగ్గరున్నట్టే నా దగ్గరుంటే మీ దగ్గరున్నట్టు కాదా అయితే ఒక 5000 డాడీ 9 కిల్స్ టు గో ఇప్పుడు మీరే చంపాలి చంపండి చంపండి తేజ బ్రోను సిగరెట్ కలిసి రింగులు హైలైట్ వదులుతావు బ్రో థ్యాంక్స్ బ్రో ఏ పాండవ దగ్గర చూస్తావు ఏమ్రా అంజన్ కొడుతున్నావు నువ్వేమన్నా ఆడపిల్లని అనుకుంటున్నావా శనివారం రా చికెన్ తినకూడదు రేపు ఆదివారం కేజీ చికెన్ చిన్న చిన్న ముక్కలు లెక్కన కొట్టిపిస్తా ఓకేనా హలో
చికెన్ డిన్నర్ అంటే మనం గేమ్లో గెలిచినట్టు డాడీ, తినే చికెన్ కాదు. ఏదేమైనా కంగ్రాచులేషన్స్ బిడ్డా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. హలో, మా ఓడు ఇంద్రది చికెన్ డిన్నర్ కొట్టాడు పబ్జీలో. మా వాడితో మాట్లాడు, ఇదిగో అంకుల్తో మాట్లాడు. హలో, థ్యాంక్స్ అంకుల్. హలో మూర్తి గారు, మా వాడు చికెన్ డిన్నర్ కొట్టాడండి. మా వాడు సూపర్ అండి, దావతిస్తా. ఫాదర్ సార్ క్రేజీ, మెయిన్లీ మై ఫాదర్. నువ్వేంది పొద్దు పొద్దున ఫోన్ పట్టుకొని ఈడ కూర్చున్నావు? డబ్బులు సంపాదిస్తున్నాను రా. యునో ఫోన్ తో డబ్బులు ఎట్లా సంపాదిస్తావు? హౌ టెల్ మీ. అప్స్టాక్స్ అనే ఒక యాప్ వాడుతున్నా. అప్స్టాక్స్? అదేంది? నీకు తెలీదా? తెలీదు. ఈ యాప్కి 10 లక్షలు డౌన్లోడ్స్ ఉన్నాయి, 9 లక్షల కస్టమర్లు ఉన్నారు. అంటే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి? అరే చెప్తున్నాను కదా, ఇది ఒక ట్రేడింగ్ యాప్ అండ్ ఆల్సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రోకర్ కూడా. ఇంకా ఇంకా చెప్పండి. ఈ యాప్ లో చాటింగ్ టూల్స్ ఉంటాయి, 100+ ఇండికేటర్స్, లైఫ్ టైమ్ ఫ్రీ డెలివరీ ట్రేడ్స్, 20 రూపీస్ పర్ ఆర్డర్ ఎంట్రాడే, F&O, కరెన్సీస్ అండ్ కమాడిటీస్, ఇలా చాలా ఉంటాయి. ఈ అప్స్టాక్స్ లో ట్రేడింగ్ అండ్ డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఓకే. పాన్ కార్డు కంపల్సరీగా కావాలరా. బ్యాంక్ డీటెయిల్స్, ఇంకా కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. అరే మస్తు ఉంది డాడీ ఇది. డౌన్లోడ్ చేసుకో, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా. Investment in securities market are subject to market risk. Read all the related documents carefully before investing. ఏం సారండి, నాని ఎడిట్ అవుతుంది. ఇంకొనే ఉంటున్నారు కదా, కొంచెం కరెస్ పట్టుకోండి. ఏమంటారు? కాస్త మాట్లాడండి. హలో, మా వాడు పాస్ అయ్యాడండి. దావత్ చేసుకుందాం. అది ఎప్పుడు దావత్లోనే ఉంటాడేమో. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఆ తర్వాత ఇదో చింపాంజీ లేకుండా ఇట్లాంటి మేకింగ్ వీడియోస్, బ్లూపర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా వేటిని చూడాలన్నా, మా గురించి ఎలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలన్నా, మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. సాల్ బిందాస్ ఉంటుంది. ఇంకా ఒక్క నిమిషం, మీకు తెలిసిన ఐడియాస్ ఏమైనా ఉంటే, మీకు అనిపించి అరే ఈ వీడియో ఎలా తీస్తే బాగుంటుంది అని ఎలాంటి ఐడియాస్ ఉన్నా వాటి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అట్లాంటి వీడియోస్ ని మ్యాక్స్ టు మ్యాక్స్ సెట్ అయిపోతే చేసేద్దాం. ఇంకా మీకు పర్సనల్ గా ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా లేదంటే మాతో పాటు కలిసి పనిచేయాలనుకున్న మా ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని పిన్ చేయండి. ద తేజ్ ఇండియా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. ఇంకా అలాగే ఫేస్బుక్ పేజ్ ని కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్. అమ్ముడు డోర్ తీయాలమ్మా, ఛాతి పెద్దగా అవుతుంది రోజు రోజు. వచ్చినావా? నేను 10th పాస్ అయితే 7:00కి 7 ప్లేట్తో కోసుకుంటా అన్నావు కదా, కోసుకోమట్టు. హాయ్ ఫ్రెండ్స్, తెలుసుగా మేము నీ 10th క్లాస్ పోరా, నీ 2020. ఈయన మా సారు, నేను 10th పాస్ అయితే 7 ప్లేట్తో 7:00 కోసుకుంటా అన్నాడు, అందుకని వచ్చిన ఇంటికి. ఇవాడు సార్ కోసుకో. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎప్పుడు కోసుకుంటాడా అని. ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాసినావా? రాయలే సార్. పో పడకపో సార్. పో సార్. సారీ సార్. సార్ 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 ఆంటీ ఏమవుతుంది లోపల సార్? అంటే సారీ సార్. ఓ నాయన, ఓ సార్ ప్లీజ్ క్షమించు. హాయ్ సార్, మేమందరం 10th క్లాస్ పోరాడం, పుక్కట్లా మామని పాస్ చేసారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ గుమ్మ ఇచ్చినాం గిట్ట సార్. దగ్గర గవర్నమెంట్ జాబ్ లో ఇట్లానే అయిపోయారు సార్. అవును సార్, ఏ పోలీస్ డ్యూటీనో లేకపోతే ఆ హాస్పిటల్లోనో ఏ కరెంట్ ఆఫీస్ లోనో ఇప్పించేశారు సార్. 30,000 జీతం తోటి మీ పేరు చెప్పుకున్న ఈ ఫ్లాంగ్ సంతోషంగా ఉంటాం సార్. సార్ ఇవన్నీ మాకు ఇప్పించారు అనుకో,
మా ఓటు ఈ